ఎంతో విశిష్టమైనటువంటి శని త్రయోదశి రోజున ముఖ్యంగా కాకికి మనం ఏం ఆహారంగా వేస్తే మనకును ఎలాంటి లాభాలు కలుగుతాయి, అలాగే మనకున్నటువంటి సమస్య పరిష్కారం కోసం కాకికి మనం ఏం ఆహారంగా సమర్పించాలో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా కాకి ఆ శనీశ్వరుని యొక్క వాహనం. అలాగే శనీశ్వరునికి శని త్రయోదశి అంటే మిగతా రోజులలో కన్నా ఎంతో ప్రీతికరమైన రోజు. ముఖ్యంగా ఈ రోజుననే శని భగవానుడు తన యొక్క పేరును శని గ్రహం నుంచి శనీశ్వరునిగా మార్చబడింది. ఈ వరాన్ని ఆ పరమశివుని నుంచి శనివారం ఇంకా త్రయోదశి రెండు కలిసిన రోజుననే పొందాడు. అందుకే శని త్రయోదశి అంటే ఆ శనీశ్వరునికి మిగతా రోజులలో కన్నా కూడా ఎంతో ప్రీతి. అయితే ఆ శనీశ్వరుని వాహనమైనటువంటి కాకికి శనీశ్వరునికి ఎంతో ప్రీతికరమైన శని త్రయోదశి రోజున మనం ఏం ఆహారంగా వేయాలి, అలాగే ఆ విధంగా ఆహారం వేస్తే మనకు జరిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా కాకి మన తల మీద తంతే అది మృత్యుకి సంకేతంగా మనం భావిస్తాము. ముఖ్యంగా కాకి మన తల మీద నుంచి వెళ్ళినా మన తలను తాకి వెళ్ళినా కానీ ఎంతో భయపడుతూ ఉంటాము. అయితే దానికి సంబంధించి మనం భయపడవలసిన అవసరం లేదు. ముఖ్యంగా శనీశ్వరుడు మన మీద ప్రతికూలంగా ఉన్నాడు అనడానికి అదే సంకేతం. అలాగే కాకి మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలలో కాకి యొక్క సహకారం కూడా ఉంటుంది. అయితే కాకికి ఈ ఎంతో విశిష్టమైనటువంటి శని త్రయోదశి రోజున తెల్ల చొన్నలను ఇంకా కొంచెం బియ్యంను ఆహారంగా వేసినట్లయితే మనకున్నటువంటి అన్ని కష్టాల నుంచి కూడా విముక్తి పొందవచ్చు. ఉన్నటువంటి అన్ని అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా శనివారం అందులోనూ త్రయోదశి తిథి కలిగినటువంటి ఈ రోజున కాకికి మనము కొన్ని తెల్ల చొన్నలను ఇంకా బియ్యంను ఆహారంగా వేసినట్లయితే అది మనకు అనుకూలంగా మారుతుంది. మనకున్నటువంటి కష్టాల నుంచి బయటపడతాము. ముఖ్యంగా మనకున్నటువంటి అదృష్టం తిరిగి వస్తుంది. ఇప్పటి వరకు మనం కోల్పోయాము అనుకున్న ప్రతి దాన్ని కూడా పొందగలుగుతాము. అందుకే ఎంతో విశిష్టమైనటువంటి శని త్రయోదశి రోజున కాకులకు తెల్ల చొన్నలను ఇంకా బియ్యంను ఆహారంగా వేయండి. అది మన జీవితంలో ఊహించని మార్పులను తీసుకువస్తుంది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.